రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం కానీ, నాణ్యమైన విత్తనాలు సకాలం అందించడం కానీ, అలా నాణ్యమైన కల్తీలని ఎరువుల్ని సకాలం అందించడం కానీ, అలాగే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కింద మరి సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున 75,000 రూపాయలు ప్రసి 5 ఏళ్ళు అందించడం కానీ, అలాగే కొంచెం రైతుల్ని అప్రమత్తం చేసే విషయంలో, పంటలు వేసే విషయంలో ఒక కీలక భూమిని పోషించే విధంగా ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు ఉండాలి కానీ, ఏదో రాజకీయ పునరావాసం కోసం కాకుండా నిజంగా ఏ ఉద్దేశంతో అయితే మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశంతో మార్కెట్ కమిటీలు అన్నీ కూడా పనిచేయాలి. మరి రైతులకి అందించేటటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా కూడా రాజకీయాలకి, పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ప్రతి పేద రైతు కూడా సంతోషంగా ఉండే విధంగా ఈ మార్కెట్ కమిటీలు పనిచేయాలని వారు మాకు ఎమ్మెల్యేలు మినిస్టర్ మీటింగ్లో దశానిర్దేశం చేయడం జరిగింది. వ్యవసాయం పట్ల మక్కువ ఉన్న నాయకులకి మీరు వారిని సూచించి తప్పనిసరిగా మార్కెట్ కమిటీలని అన్ని రకాలుగా బలోపేతం చేసి మరి జిల్లాలోనే ఒక భీమిలీ మార్కెట్ కమిటీ అనేది నెంబర్ వన్ మార్కెటింగ్ చేయడానికి మీ అందరూ కూడా కృషి చేయాలని తెలియజేసుకుంటూ, మీ అందరికీ అది మన ముఖ్యమంత్రి గారు ఆలోచన కాబట్టి మీరు ఆ రకంగా కమిటీ డైరెక్టర్లు ఇవ్వండి. ఇస్తే 4 రోజుల్లో మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్ కూడా మనం ప్రపోజల్ చేసి పంపిద్దాం. తప్పనిసరిగా మరి నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నంత కాలం, మంత్రిగా ఉన్నంత కాలం, మరి పైన సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం ఎలాంటి మరి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తానని మీ అందరూ కూడా మరి తెలియజేసుకుంటూ, మీరు గతంలో కూడా చూశారు మార్కెట్ కమిటీ చైర్మన్ వేసాం, వైస్ చైర్మన్ వేసాం, డైరెక్టర్లు వేసాం, కానీ ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా మనం పుచ్చుకోకుండా అర్హత ఉన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి నాయకులను వేయడం జరిగింది. సెంట్రల్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ కూడా వేసాం, కానీ గత ప్రభుత్వ హయాంలో మీకు తెలుసు చాలామంది, ఇది మనం చెప్పిన మాట కాదు, ఆ నాయకులు ఆ కార్యకర్తలు చెప్పిన మాట, ప్రతి పోస్టు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని భీముల్లో తీసుకొచ్చారు. తప్పనిసరిగా దీంట్లో ఎలాంటి వివక్షత లేకుండా కష్టపడి పనిచేసే కార్యకర్తలకి, నాయకులకి తగిన గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే విధంగా మన పరిపాలన ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, గ్రామాల్లో కూడా రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కాబట్టి ఈలోపే గ్రామాల మౌలిక వసతుల విషయంలో రోడ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, వాటిల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం ఈ రోజున ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నా కూడా కొంతమంది పనిగట్టిన ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిల్లో ముఖ్యంగా ఇసుక ఒకటి, ఇసుక కొంత ఇబ్బందులు జరిగినమాట వాస్తవమే. రేపు 5వ తారీఖు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ రీచెస్ అన్ని కూడా పెట్టి అందుబాటులోకి ఇసుక ధరల్ని తీసుకొచ్చి తప్పనిసరిగా ఇసుక పెట్టుబడి పథకం ద్వారా స్కూల్కి వెళ్ళే, స్కూలుకు పంపించే తల్లులకి మీ అందరికీ జనవరి 1వ తారీఖు నుంచి 15,000 రూపాయలు మీ అందరికీ బ్యాంక్ అకౌంట్లో పడుతుందమ్మా, కాబట్టి పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపి చదివించింది. అలాగే ఫీజు రెంబర్స్మెంట్ కూడా చెల్లిస్తానని చెప్పారు. ఇవాళ సోషల్ మీటింగ్ కూడా పెట్టారు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రెంబర్స్మెంట్ పథకం పెట్టబట్టే చాలామంది సామాన్యుల పిల్లలందరూ కూడా వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు కాగలిగారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం 1000 రూపాయలు పైగా బిల్లు ఎంత ఉన్నా కూడా ఈ వైట్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా మరి 5 లక్షల్లో ఇన్కమ్ వాళ్ళందరికీ మీకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తిగా వైద్యం చేపించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలాంటి మంచి మంచి పథకాలు నవరత్నాలని పెట్టి మరి ఎలక్షన్స్ అయిపోయి సీఎం అయిన ఒక 2 నెలల్లో 2.5 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పెట్టారు. 25 లక్షల మీద అప్లై చేశారు దానికి. అక్షర్ గారు తీరు చెప్పారు ఏంటంటే ఎక్కడా కూడా పరీక్ష కనెక్షన్ అని చెప్పారు. 60 ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఉద్యోగం అని చెప్పారు. దీంట్లో ఎలాంటి లంచాలు కానీ దయచేసి ఎగ్జామ్స్ జరుగుతుంది, ఎగ్జామ్స్ రాయమనండి. ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది. కానీ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీను, ఎమ్మెల్యే గారి బంధువులను, మినిస్టర్ గారి బంధువులను మీరు దయచేసి ఎవరి మాటలు నమ్మవాలి, లేకపోతే పక్క జిల్లాలో ఇస్తున్నారనో అవన్నీ కూడా రూమర్స్.
పక్క జిల్లాలో కూడా మన ఇస్తామని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ఇస్తామని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా లేనిపోయి దుష్ప్రచారాలు నమ్మవాకండి, కళ్ళబొల్లి మాటలు నమ్మవాకండి. ఇక్కడ పరిపాలించేది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఆయన ఒకటే చెప్పాడు, మన ఎస్పీలు కలెక్టర్లు మీటింగ్లో సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఎంపీ అయినా ఎంత పెద్దవాళ్ళైనా, అలాగే క్లర్క్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎంత పెద్దవాళ్ళైనా, అధికారులైనా ప్రజాప్రతినిధులైనా కానీ, రేపు జోకులు అప్పట్లా సూర్యబాబు సీరియస్గా చెప్తారు, ఆయన చెప్తారు జరిగే సత్యం. ఇక్కడ ఉన్నారు ప్రభుత్వం వచ్చి నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులకి, వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేస్తారు అమరావతి గురించి, వాటి గురించి, వీటి గురించి ఏదో ఐ ఫెయిల్స్ ఈ ఫెయిల్స్ అని. తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఇక్కడ ఒకటే ఉంది ఛానల్స్, మిగిలిన ఛానల్స్ రావాలనుకుంటా పంపించి, మిగిలిన ఛానల్స్ కూడా వాళ్ళు ఎలా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు. మద్యపాన నిషేధానికి మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి, అమ్మఒడికి అనుకూలమా వ్యతిరేకమా మీరు చెప్పండి, ఫీజు రెంబర్స్మెంట్కి అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి. తెలుగుదేశం నాయకులా మీరు కాదు, ఈ గ్రామ వాలంటీర్స్ ఇచ్చారు, గ్రామ సెక్రటరీ ఇచ్చారు, దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా సరే ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు వచ్చిన చరిత్ర ఇప్పుడు ఉందా భారతదేశ చరిత్రలో? ఏ ముఖ్యమంత్రి చేశారా ఈ ఉద్యోగాలు అనుకూలమా వ్యతిరేకమా మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఇవి మాట్లాడరాడు, అభివృద్ధికి వ్యతిరేకం వాళ్ళు, వాళ్ళకి అవినీతి కావాలి వాళ్ళకి. కాబట్టి ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు చెప్పండి, ఆశ చెప్పండి, అప్పుడు మాట్లాడదాం. అమరావతి గురించి మాట్లాడదాం, లేకపోతే గురించి మాట్లాడదాం. పోలవరం ఆపేశారు, అమరావతి ఆపేశారు, ఏం ఆపరు? ఆయన ఏం ఆపుతా అంటాడు, అవినీతి ఎక్కడ జరిగితే అవినీతిని వెలికి తీస్తాను, అన్నీ పూర్తి చేస్తాను చెప్తున్నాను. అవినీతిని వెలికి తీస్తే ఎవరు బయటకు వస్తారు? కలుగులో చెలుగులో వీళ్ళు బయటకు వస్తారు. కాబట్టి భయపడి గజ గజ గజగా ఉనుగుతున్నారు వాళ్ళు. అది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, ప్రజలు కానీ మీడియా వారు కానీ మేధావులు కానీ. కాబట్టి అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చేయడం టీగల్లో కూడా చేయనని చెప్పాడు. కాబట్టి ఎవరైతే నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధి పనిచేస్తారో వాళ్ళు ప్రజాప్రతినిధులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారందరినీ కూడా వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తానని చెప్తున్నాడు. అది తప్ప మీరు చెప్పండి. ఆ సబ్జెక్ట్ వదిలేసేసి ఒకరోజు ఒక ఆయన ఏమో అమరావతి తీసేస్తా దొరకని అంటాడు, ఒక ఆయన అంటాడు పొలం ఆపేస్తానంటాడు, ఒక ఆయన విశాఖపట్నం తీసి సముద్రం కలిపేస్తానంటాడు, ఇంకొక ఆయన పరిశ్రమలు రావట్లేదు అంటాడు. ఇవన్నీ కూడా జగన్మోహన్ గారు ఎక్కడ ఎక్కడ మంచి పేరు వస్తుందో, వైఎస్ఆర్సీకి ప్రభుత్వం ఎక్కడ పేరు వస్తుందో, ఇవన్నీ కూడా కుట్ర రాజకీయాలు. ఇవన్నీ కూడా ఆయన వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు స్టేట్ ఫార్వర్డ్కి వచ్చిన మనిషి కాదు, ఆయన ప్రజల్లోకి వచ్చిన మనిషి కాదు, దుడ్డు ధర వచ్చిన మనిషి. కాబట్టి మనుషుల్ని ఎలా బలహీనపరచాలి, మంచిగా నడిచేవ్వండి, వారి మీద బురదలా చల్లాలి. ఈ కార్యక్రమం తప్పనిచ్చి చెప్పాలండి, భీమిలి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అయ్యి 3 నెలలు కావాల్సింది దగ్గర దగ్గర మంత్రి అయ్యి ఒక్కటే అంటే ఇప్పుడు చూపించుకోండి, ఈ అవినీతి ఆరోపణ జరిగింది నియోజకవర్గంలో చెప్పాలండి. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు గారికి. ఇప్పుడు 3 నెలలు కాదు, 20 సంవత్సరాలు ఆవేశంతో కూడా ఛాలెంజ్ వాళ్ళకి చెప్పమనండి. కానీ రేపు సిట్ ఓపెన్ చేపిస్తున్నాం, ఇదే నియోజకవర్గంలో ఎన్ని అక్రమాలు జరిగినాయో, ఎన్ని అవగతాలు జరిగినాయో, ఎన్ని భూకట్లు జరిగినాయో అవన్నీ కూడా వెలుగు చేస్తాం. వాళ్ళ చరిత్ర అంతా బండారం అంతా కూడా బయటపెడతాం. ఎవరినే కూడా ఎంత పెద్దవారన్నా కూడా ఉపేక్షించే సమస్య లేదు. తప్పనిసరిగా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే, ఎంత పెద్దవాడైనా సరే. అందుకు గజగజ మనం ఉనికి భయపడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పురోజలటం, వైఎస్ఆర్సీ పురోజలటం, తర్వాత ఏమో ప్రభుత్వం మీద పురోజలటం. ఏంటండి మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 15 ఏళ్ళు పరిపాలించారు. ఒక యువకుడు 45 సంవత్సరాల్లో ఉన్న ఆయన ముఖ్యమంత్రి 2 నెలలు పరిపాలిద్దాం అనుకుంటుంటే నువ్వు ఆగలేవా? 1 సంవత్సరం కూడా ఆగలేవా? ఆగలేక 2 నెలల ఒక తిరక ముందు బురజలుడి కార్యక్రమం. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అమాయకులేం కాదు. తప్పనిసరిగా దేశ చరిత్రలు అన్నీ లేని విధంగా మొన్న 151 సీట్లు ఇచ్చారు మనకు. 151 సీట్లు 86
పర్సెంట్, 151 సీట్లు అంటే 175. అలాగే 50% ఓట్లు వేసి గెలిపించారు. కాబట్టి ప్రజలు ఒక నమ్మకం విశ్వాసంతో మా మీద గెలిపించారు. ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అభివృద్ధి చేయంగా పనిచేసిన తప్పనిచ్చి మీలాగా ఈ నీచ రాజకీయాలు మేము చేయము, చేయబోమని కూడా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రెండోసారి మీరు కానీ గెలిపించారు, ఒక నమ్మకంతో విశ్వాసంతో గెలిపించారు. గెలిపించిన తర్వాత మీరు ఏ నమ్మకంతో గెలిపించారు, ఏ విశ్వాసంతో గెలిపించారు, అదే నమ్మకం విశ్వాసం నిలబెట్టుకునే విధంగా మరి మీ అందరికీ ఎంత సేవ చేసినా అది తక్కువే. మీరు అన్ని సమస్యలను పరిష్కారం చేయలేకపోయినా కొన్ని సమస్యలైనా పరిష్కారం చేసి మీ అందరూ తీర్చుకుంటారని మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు. అదే నాయకులకి మరి బుర్ర బుద్ధి జ్ఞానం ఉంటే ఆయన ఎమ్మెల్యే పనిచేశాడు, 5 ఏళ్ళు మంత్రిగా పనిచేశాడు, మరో రోజులు తెచ్చుకోవాలి. అప్పుడు మీడియా ఏమైనా 5 ఏళ్ళు మీరు పరిపాలన అలాగే కాలే పరిపాలించి 2 నెలలు ప్రస్తుతం మీడియా కానీ పబ్లిక్ కానీ 70 రోజులు అయింది మనం వచ్చి అది అడగడు. కోర్టుకు వెళ్ళారు, కోర్టులు తెచ్చుకున్నారు, మనం ఏమైనా చేసేవాదా, ఏం చేయగలరా, కోర్టులు విషయం తెచ్చుకుంటా అంటే ఏమి ప్రతిదీ కూడా ఇది అంటారు కదా, చిన్న చిటికమన్నా జగన్ గారు చేశాడు, ఆ తుఫాన్ వచ్చింది పైన మొన్న ఒకడు అంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫోటోలు దిగడం పేపర్లో పెంచుకొని చేత కదా పాపని ఆయనకు పని చేయడమే తెలుసు. మరి ఆయన ఆ నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు వీళ్ళు వెన్నీ తక్కువ టమారా అధికారులు గోకర్ణ విజయం ప్రదర్శించిన వీళ్ళు నమ్మాలి. ప్రజలు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో విశ్వాసంతో మరి ఒక మంచి బ్యాండెట్ ఇచ్చారు, గోప గుయ్యం అనే బ్యాండెట్ ఇచ్చినా కానీ బుద్ధులేదు వీళ్ళకి. వీళ్ళకి రాదు కూడా ఇంకా మన వస్త్రం ఊహించడం కూడా మన తప్పది. కాబట్టి దయచేసి నాయకులందరూ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి టిస్టులు పెట్టడం, కన్నింగ్ పాలిటిక్స్ చేయటం, కుట్రలు చేయటం రెండో రకం. రాబోయే రోజుల్లో ప్రజలకి మంచి కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ఎంత దూరంగా అది రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, ఇంకోటి ఆనందపురం పడాలి రాము. అలాగే